ప్రతి పేద మధ్య తరగతి కుటుంబానికి వ్యవసాయదారుల రైతు పట్టాలు ఇచ్చినందుకు మమ్మల్ని ఓడించాలన్న ఆలోచించండి. ఇవాళ ఇంకా సమయం ఉంది, 8 రోజుల సమయం ఉంది. ఈ 8 రోజులు నేను మిమ్మల్ని కోరేదంతా ఒక్కటే, మీరు నిద్రపోయేటప్పుడు, కనీసం నిద్రపోయే ముందు ఒక్క క్షణం మీ గుండెల మీద చెయ్యి వేసుకోండి. ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా, ఏసీ సుబ్బారెడ్డి కుటుంబంలో నుంచి వచ్చిన ఆనం వారసులుగా, పేద మధ్యతరగతి ప్రజల యొక్క సంక్షేమానికి అభివృద్ధికి మేము పనిచేశామా లేదా అని ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నాను. మమ్మల్ని ఆదరించండి, ఆశీర్వదించండి. గెలుపు ఓటములు నాకు కొత్త కాదు, గెలుపు ఓటములు నాకు కొత్త కాదు, కానీ రాబోయేది అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి, సంక్లిష్టమైన సమస్య, కొత్త ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మాణం చేసుకునే ఈ సమయంలో మీతో కలిసి నడిచేటువంటి కుటుంబం, మీ మధ్య నడిచేటువంటి కుటుంబం, మీలో ఒకళ్ళుగా మీ అన్నదమ్ములుగా ఉన్నటువంటి కుటుంబంలో ఉన్న మా అందరినీ ఆశీర్వదించండి, హస్తం గుర్తుకు ఓటేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, ఇందిరమ్మ రాజ్యాన్ని ఈ రాష్ట్రంలో స్థాపించండి, వాకాటి నారాయణ రెడ్డిని, విజయ్ కుమార్ రెడ్డిని 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో మీ బిడ్డగా, మీ అన్నదమ్ముడిగా, మీ అడుగులో అడుగు వేసి, మీ వీధుల్లో నడిచి తిరిగి, మీ మురికి కాలువలు మీ కొళాయిల వద్ద నిలబడి మీకు మంచి జరగాలని ఆశించిన మీ వివేక కొడుకు ఇవాళ ఏసి ఈ బిడ్డని మీకు అప్పచెప్తున్నాం. ఆ బిడ్డని నిలబెట్టుకుంటామా, ఆ బిడ్డని గెలిపించుకుంటామా, మీకు సేవ చేయించుకుంటామా అనేది ఇవాళ మీ ముందుంది, మీరు ఆలోచన చేసుకోండి అని చెప్పి మనం చేస్తున్నాం. మాకు వెన్నుదన్నుగా నిలబడ్డవాడు విజయ్ కుమార్ రెడ్డి, ఇవాళ ఎన్నికల రంగంలో మీకు ముందుకు పంపించాం. ఆలోచన చేయండి, శ్రమ కోర్చి పనిచేసిన వాళ్ళు శ్రామికులుగా పనిచేశామే తప్ప నిరంతర శ్రామికులుగా మీ కుటుంబాల దగ్గరికి, మీ గడపల దగ్గరకు వచ్చామే తప్ప అధికారం ఉందనేటువంటి అహంకారంతో మేమేనాడు పనిచేయలేదు. ఆలోచన చేయండి అని చెప్పి మీకు మనవి చేస్తూ, హస్తం గుర్తుకు ఓటేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, ఇందిరమ్మ రాజ్యాన్ని ముందుకు నడపండి, పేద మధ్యతరగతి కుటుంబాల సంక్షేమానికి, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి, స్వర్ణాంధ్రప్రదేశ్ను సాధించడానికి హస్తం గుర్తుకు ఓటేయండి అని మరొకసారి కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. సభ నిర్వహిస్తున్నటువంటి సభాధ్యక్షులు డాక్టర్ సి రామచంద్రయ్య గారు, పెద్దలు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పిసిసిలో పనిచేస్తున్నటువంటి ఈ ప్రాంతానికి చెందినటువంటి పెద్దలు గంగాధరం మాదాస్ గంగాధరం గారు, వేదిక మీద ఉన్నటువంటి డిసిసి ప్రెసిడెంట్ పెద్దలు సోదరులు ధనంజయ రెడ్డి గారు, సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షులు ధనంజయ రెడ్డి గారు, టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినటువంటి చాట్ల నరసింహారావు గారు, రమణయ్య నాయుడు గారు, అదేవిధంగా సోదరులు మాజీ శాసనమండలి సభ్యులు రుద్రరాజు గారు, కాంగ్రెస్ నాయకులు వివేకానంద రెడ్డి గారి తనయుడు ఏసి సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున మన అందరం కూడాను ఎన్నికల సమాచార విషయాలన్నింటి